హోమియోకేర్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ శైలజ, నేను ఎన్హెచ్ఎం మెడికల్ ఆఫీసర్ని. అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ మెయిన్ ఏంటంటే, అందరికీ కరోనా రాకముందు ఈ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎన్ని రోజులు ఎలా ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు వచ్చాక ఏం చేయాలి, అసలు రీఇన్ఫెక్షన్ వస్తుందా, అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చిన వాళ్ళలో సెకండ్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది చాలామందికి అపోహ ఉంది. వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత క్వారంటైన్ అయిపోయాక కూడా టెస్ట్ చేయించుకోవాలా వద్దా, ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, ఎన్ని రోజులకి టెస్ట్ చేయించుకోవాలనేది చాలామందిలో అందరికీ ఇది ఒక పెద్ద సమస్య, అంటే డౌట్గా ఉన్నది. అయితే నేను అంటే కరోనా పేషెంట్స్తో చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అడిగే మొదటి క్వశ్చన్లలో క్వారంటైన్, అంటే 14 డేస్ క్వారంటైన్ అయిపోయాక మేము టెస్ట్ చేయించుకోవాలా వద్దా అనేది చాలామందికి డౌట్, అదొక డౌట్గా ప్రధానమైన డౌట్గా ఉంది. అంటే ఎన్ని రోజులకు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, అంటే చేయించుకోకుండా ఉండొచ్చా అని. యాక్చువల్గా చేయించుకోవాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్తూ ఉంది. కొందరిలో అంటే పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో 14 రోజుల క్వారంటైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయించినప్పుడు కొందరికి పాజిటివ్గానే కనబడుతుంది, కొందరిలో నెగిటివ్ వస్తూ ఉంది. అయితే అది పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే, అది ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్గా అయినా కనబడుతూ ఉండొచ్చు. అయితే ఒక సిమ్టమ్స్ ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కొందరిలో పాజిటివ్గా కనబడుతుంది. ఎందుకు అంటే వారిలో కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని సిస్టంలో కొన్ని బాగా శరీరంలో కొన్ని చోట్ల వైరస్కి సంబంధించిన కొన్ని ఇంకా డెడ్ సెల్స్ ఉండడం వల్ల, తర్వాత వైరస్ సంబంధించిన కొన్ని ఇంకా ఉండడం వల్ల అలా మనకి టెస్ట్లలో పాజిటివ్గా కనబడుతూ ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, 3 నెలల వరకు కూడా చేయించుకోకుండా ఏం కాదు, చేయించుకుంటే కూడా ఇలాంటివి సమస్యలు వస్తున్నాయని గవర్నమెంట్ చేయడం లేదు, టెస్టులు చేయకూడదు, అవసరం లేదు అని చెప్తూ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళలో మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది ఒక అపోహ, ఒకటి సందేహం ప్రజలలో ఉంది. అయితే అంటే సెకండ్ టైం పాజిటివ్, ఒకసారి కొందరికి అంటే రీసెంట్గా ఢిల్లీలో కొన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అంటే, కొందరికి మే నెలలో నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన వాళ్ళలో, మళ్ళీ జూలైలో పాజిటివ్, మళ్ళీ జూలై 14th ఆ టైంలో మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్గా ఉన్నారు. అయితే అలా ఉండడం అలా ఎందుకు ఉన్నారు అనేది, అంటే వాళ్ళకి సెకండ్ టైం వచ్చిందా, మరి ఏంటి సమస్య అనేది అంటే సైంటిస్టులు తర్వాత మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, అది ఒకవేళ 3 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి ఫాల్స్, అంటే ఆ టైంలో వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు అది ఫాల్స్ నెగిటివ్ అయినా ఉండొచ్చు, లేకపోతే అది ఫాల్స్ పాజిటివ్ అయినా ఉండొచ్చు, లేకపోతే సెకండ్ టైం వాళ్ళకి అంటే ఫస్ట్ టైం అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళలో సరి అయినన్ని అంటే వారి శరీరం కావాల్సిన యాంటీబాడీస్ తయారు కాకపోవడం వల్ల అయినా మళ్ళీ వాళ్ళకు రీఇన్ఫెక్షన్ అంటే సెకండ్ టైం పాజిటివ్ వచ్చే అవకాశం అయినా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో రెండవసారి పాజిటివ్ రావడం అనేది చాలా అరుదు నిజంగా, అంటే సేమ్ మళ్ళీ లక్షణాలు పాజిటివ్ లక్షణాలు రావడం అనేది చాలా అరుదు. ఇది ముఖ్యంగా ఏంటి అంటే, అసలు ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో సరి అయిన అంటే వాళ్ళలో అంటే ఫస్ట్ మన శరీరంలో ఇమ్యూన్ సిస్టంలో బీ సెల్స్ టీ సెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ సెల్స్ అన్నట్టు. బీ సెల్స్ అనేవి అంటే వైరస్ మన శరీరం మీద శరీరంలోకి ప్రవేశించినప్పుడు యాంటీబాడీస్ని అంటే అవి ఒక రకమైన ప్రోటీన్స్ వాటిని అంటే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. టీ సెల్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఈ వైరస్ని అంటే చంపే శక్తిని వాటికి కలిగి ఉంటుంది. సో ఈ బీ సెల్స్ టీ సెల్స్కి అంటే ఈ బీ సెల్స్ మన శరీరం ఇమ్యూనిటీలో ప్రధానమైన పాత్ర ఉంటుంది వాటికి. అయితే ఈ బీ సెల్స్ టీ సెల్స్కి అంటే వీటికి ఒక మెమరీ ఉంటుంది అన్నట్టు, అంటే వీటి మెమరీని డెవలప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర మనకు కరోనా వచ్చిందా అని తెలుసుకోవడానికి ప్రధానంగా 2 టెస్టులు ఎక్కువగా చేస్తున్నారండి. ఒకటి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అండ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్నట్టు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నట్టు. ఇమీడియట్గా అంటే మన బాడీలో యాంటీజెన్స్ అంటే వైరస్ యొక్క యాంటీజెన్స్ అంటే మన యాంటీజెన్ అంటే ఫారెన్ సబ్స్టెన్స్ యొక్క తాలూకు సంబంధించిన మన బాడీలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. టీ సెల్స్ బీ సెల్స్ మన ఇమ్యూన్ సిస్టంలో ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పాను కదా. ఈ టీ సెల్స్ బీ సెల్స్ ఈ సెల్స్ ఇవి
మళ్ళీ ఇంకొకసారి మనము ఆ వైరస్కి మనము అది మనం ఒకసారి ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిలో మెమరీ జ్ఞాపక శక్తి అనేది మళ్ళీ మనకి అలాంటి ఆ వైరస్కి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకు హామ్ చేయకుండా అది ప్రొటెక్ట్ చేయగలుగుతూ ఉంటుంది. అంటే యాంటీబాడీస్ని రిలీజ్ చేసి తర్వాత టీసెల్స్ అంటే వాటిని డిస్ట్రాయ్ చేసి అలా మనని ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ మన ఇమ్యూన్ సిస్టంలో ఉంటుంది అన్నట్టు. అయితే ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కరోనా వైరస్, అంటే ఈ ఇన్ఫెక్షన్కి కరోనా వైరస్ డిసీజ్లో ఇమ్యూన్ సిస్టమే మెయిన్ రోల్. సో మేము హోమియోపతిలో కూడా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయాలి, అంటే అందుకోసమే మేము ఇమ్యూనిటీ సిస్టమ్ని ఫస్ట్ డెవలప్ చేయడమే మాది కూడా ప్రధానమైనది రోల్ ఈ కరోనా వైరస్లో. అదే ఫస్ట్ ఏంటంటే ఆర్సాల్బ్ ఇస్తూ ఉన్నాం కదా, ఆర్సాల్బ్ కూడా అంటే తట్టుకునే శక్తిని, వైరస్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు తట్టుకునే శక్తిని, అంటే అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీలో డెవలప్ చేస్తూ ఉంటుంది. తర్వాత వైరస్ అంటే ఒకవేళ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్లో కూడా ఇమ్యూనిటీ అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళలో ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తూ హోమియోపతి సిస్టమ్తో వచ్చిన సిమ్టమ్స్కి అంటే సరిపోయే మందులు అంటే సూటబుల్ రెమెడీస్ ఇచ్చుకుంటూ మేము తగ్గిస్తూ ఉంటాము. హోమియోపతి సిస్టమ్తో కూడా అంటే రాకుండా చేయొచ్చు, వచ్చిన తర్వాత కూడా మంచి ట్రీట్మెంట్ కూడా హోమియోపతిలో ఉన్నది. అంటే ఇప్పుడు కరోనా వైరస్ కావాల్సింది ఏంటంటే ప్రధానమైనది ఏంటంటే ఇమ్యూనిటీ అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇప్పుడు మెయిన్ అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, అంటే ఫ్రంట్ లైన్ టెస్ట్ అంటారండి ఇది. ఇది అంటే అసలు ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇది ఆర్టీపీసీఆర్ అంటే. అయితే ఇది దీంట్లో అక్యురసీ అనేది ఎక్కువగా అంటే ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో ఒకవేళ మనకు సిమ్టమ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయించుకుంటే ఒకసారి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో మనకు అన్ని ఆల్ కోవిడ్ సిమ్టమ్స్ ఉండి నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి. అందులో పాజిటివ్ వచ్చిందంటే ఓకే పాజిటివ్ అన్నట్టు మనము థింక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ దిస్ ఇస్ ద అంటే ఇది ఎక్కువగా ప్రియారిటీ ఇప్పుడు మనకు మన లొకాలిటీలో ఎక్కువ ఆర్టీపీసీఆర్కి ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే టెస్ట్ అన్నట్టు. అయితే ఒక ఈ 14 డేస్ క్వారంటైన్ ఏ టెస్ట్ అయినప్పటికీ 14 డేస్ క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఏ సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ ఆర్టీపీసీఆర్లో కూడా కనబడుతుంది. ఎందుకంటే ఫాల్స్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఆఫ్ ది ఆర్ఎన్ఏ వైరస్ యొక్క కొన్ని అంటే ఫాల్స్ ఆర్ఎన్ఏ కనబడుతూ అంటే దాంట్లో డెడ్ సెల్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అన్నట్టు. డెడ్ సెల్స్ ఉండడం వల్ల అది కూడా మనకి పాజిటివ్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కనబడుతూ ఉంది. ఇదొకటి అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయినప్పటికీ ఇదొకటి నెగిటివిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఉంది అన్నట్టు. ఏంటంటే ఒకవేళ అంటే సిమ్టమ్స్ లేనప్పటికీ ఈ ఆర్ఎన్ఏ ఉండడం వల్ల అంటే డెడ్ సెల్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్లో హాఫ్ లైఫ్ అంటే సగము బతికి ఉన్న సెల్స్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఒక 1 మంత్ పీరియడ్ 2 మంత్స్ వరకు కూడా హాఫ్ లైఫ్తోనే ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆర్ఎన్ఏ అనేది అక్కడ ఉండి మనకు పాజిటివ్ అనేది కనబడుతూ ఉంది. అదొక్కటే నెగిటివిటీ తప్పించి ఆర్టీపీసీఆర్ ఒక గుడ్ టెస్ట్. ఇప్పుడు సరే ఏ టెస్ట్ ఉన్నప్పటికీ అంటే ఏది చేసినా మనము అంటే ఆఫ్టర్ అంటే ఫస్ట్ మనం ఇమ్యూనిటీ అనేది అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది అంటే క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఏంటి అనేది ఫస్ట్ మనం ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మీద మనము మన కండిషన్ అనేది ఉంటుంటుంది అన్నట్టు. అయితే రీఇన్ఫెక్షన్ అనేది అది రేర్ కండిషన్. అవన్నీ అంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ ఉన్నంత వరకు రీఇన్ఫెక్షన్ అనేది మనకు రాదు అన్నట్టు. ఒకవేళ అంటే యాంటీబాడీస్ కొన్ని వారాల వరకు కొన్ని ఒక 2-3 నెలల వరకైనా ఒకసారి డెవలప్ అయినవి ఉంటూ ఉంటాయి. ఒకవేళ తగ్గిపోతే రీఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అయితే హోమియోపతి సిస్టమ్తో ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ రీఇన్ఫెక్షన్ అనేది రాకుండా మేము అంటే ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు స్టాండర్డ్గా మళ్ళీ వైరస్కి ఎక్స్పోజ్ అయినా కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉండే విధంగా మేము ట్రీట్మెంట్ ఇస్తూ తగ్గిస్తూ మళ్ళీ ఇంకొకసారి రాకుండా చూస్తూ ఉన్నామన్నట్టు చూస్తూ ఉంటాము.